రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి డికే అరుణ గారు కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పాలసీ ప్రకారం ఈ భూపట్టాలని ఆ రోజున అందరికీ కూడా అర్హులైన వాళ్ళందరికీ కూడా పంచడం జరిగింది. ఈ పరిస్థితులలో సరే తర్వాత వాళ్ళు అనుభవిస్తున్నటువంటి క్రమంలో ఈ తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ బంగారు తెలంగాణ అని చెప్పేసి గజ్జగట్టి ఆడినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్ర సమితి నిర్మితమైనటువంటి ప్రభుత్వం ఇయాల ఇటువంటి దో నెంబర్ పనులన్నీ చేసుకుంటున్నది. అయితే ఇక్కడ ఒకటి చెప్తున్నాం, మొన్నటికి మొన్న ఈటల రాజేందర్ గారి విషయంలో ఎవరో రైతులు అర్ధరాత్రి తలుపు కొడితే తెల్లారేసరికి సర్వే అయిపోయింది. మరి ఇక్కడ ఉన్నటువంటి మహబూబ్ నగర్ మిత్రుడిని అడుగుతున్నా, మరి రైతులు మీరు ముఖ్యమంత్రి గారి దగ్గర పంపలేదా అని అడుగుతున్నా, పంపాల్సినటువంటి అవసరం ఉందని కూడా చెప్తున్నాను ఇప్పుడు. అయితే ఇక్కడ సింపుల్ గా ఈ శ్రీనివాస్ గౌడ్ గారు ఆయన పేరు ఉన్నా లేకపోయినా కానీ బీయింగ్ అండ్ అడ్వకేట్ చెప్తున్నాను, కాన్స్పరసీలు ఆయన ఒక పార్ట్. ఇది ఒక కుట్ర జరిగింది అక్కడ. ఆ కుట్ర ప్రకారము ఆ భూమిని వేరే ప్రభుత్వ అవసరాలకు తీసుకుంటున్నామని చెప్పేసి ఒక మాట చెప్పేసి, అది కాకుండా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అని చెప్పేసి తర్వాత దాన్ని అంతా కూడా ప్రొక్యూర్ చేసుకున్న తర్వాత సబ్సిక్వెంట్ గా దాన్ని వేరే దగ్గరికి షిఫ్ట్ చేసి దీన్ని అంతా కూడా కబ్జా చేసేసి ప్రభుత్వ రికార్డులని ట్యాంపరింగ్ చేసి మార్చి ప్రభుత్వ అధికారులని ఇన్ఫ్లుయెన్స్ చేసి ప్రభుత్వ అధికారులతోని కొల్లుడైపోయి ఆ కలెక్టర్ని ఒక చప్రాసి లెక్క చేసి ఈ రోజున ఆయన ఈ అధికారంలో ఉన్నటువంటి ఒకే ఒక బలంతోని ముఖ్యమంత్రి గారి యొక్క అండదండలు కూడా ఉన్నాయని చెప్పేసి నేను భావిస్తున్నాను. వాటితో ఈ రోజున మహబూబ్ నగర్ ప్రజలన్నీ నిట్ట నిలువున కూడా ముంచినటువంటి మంత్రి మీద ఈ ముఖ్యమంత్రి ఏం చర్యలు తీసుకుంటాడు అనేది మనం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు అంటే తలా ఒక అంటే ఒక మంత్రికి ఏమో ఒక న్యాయం ఇంకొక మంత్రికి ఇంకొక న్యాయం అని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం. ఆ రోజు కూడా ఇదే చెప్పినాము, పూర్తి స్థాయిలో దీని మీద విచారణ జరగకుండా ఎవరి మీద కూడా చర్య తీసుకోవద్దు, ఎందుకనంటే ఇది నీ రాచరిక పరిపాలన కాదు, ఇది ప్రజాస్వామ్యము రాజ్యాంగానికి బద్దులై మనం నడుచుకోవాలని చెప్పేసి ఆ రోజు కూడా మేము చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు సింపుల్ గా టోటల్ గా ల్యాండ్ ఎంతైతే గవర్నమెంట్ కి చెందినటువంటి ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ ని ప్రభుత్వం రెజ్యూమ్ చేసుకొని ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో డికే అరుణ గారి ద్వారా మంత్రి మా మంత్రి అరుణ గారి ద్వారా ఏదైతే పంపకం చేస్తున్నారో ఆ పట్టాలని మళ్ళీ యథావిధిగా వాళ్ళకి ఇవ్వవచ్చు. ఆ ప్రొవిజన్ కూడా ఉంది ఎస్ఆర్ యాక్ట్ లో. మరి అటువంటి దాన్ని ఈ ప్రభుత్వం చేస్తున్నదా ఒకటి. రెండో విషయం ఏంటంటే అట్ ది సేమ్ టైం ఇంత ఘోరమైనటువంటి అంటే నేరాన్ని ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి మంత్రి సిగ్గులే కూడా చేయటాన్ని మాత్రమే కాంగ్రెస్ పార్టీ పక్షాన పూర్తి స్థాయిలో కూడా మేము ఖండిస్తున్నాం.